వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడుతున్నారు. మరింత సమాచారం వేయి స్తంభాల గుడి నుంచి చంద్రవ అందిస్తారు. చేతి సంచల నిండా పూలు గోసుకొచ్చే సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెట్టే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టలు కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా హనుమరాండ చేతి మట్టి గాజుల గియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచల నిండా పూలు గోసుకొచ్చే సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పిచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల పిట్టల గుంపు చూడు ఓ రాసా గుమ్మాడి కామూడట పాట పాడే ఓ రాసా గుమ్మాడి పసి పాప పాదం చూడు ఓ రాసా గుమ్మాడి పాట వింటూ ఆడబట్టే ఓ రాసా గుమ్మాడి డబ్బు మొదా మోగుతుంటే ఓ రాసా గుమ్మాడి జానపదం యాది కచ్చే ఓ రాసా గుమ్మాడి జానేడంతా పోరాగాడు ఓ రాసా గుమ్మాడి బతుకమ్మ నెత్తి నాడే ఓ రాసా గుమ్మాడి మూడు కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాసా గుమ్మాడి తంగెడు పూలో తడి తామిర పూలో ఎంగిలి పూలో ఏదో పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో బతుకమ్మను చూడో గంగావళ్ళో తేలియాడెను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చే నేడు ఆకిలి నుండి చెరువు వల్గుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా అరె చూడోయ్ చూడోయ్ బతుకమ్మల జోరో వస్తే చిన్న చిన్న పిల్లలు ముద్దుగా బతుకమ్మలు ఆడుతున్నారు. దీక్షిత ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పాడ? చాలా బాగుంది. బతుకమ్మ పండుగ గురించి మీకు ఏమెత్త చెప్పండి? ఏమిటి చేస్తారు బతుకమ్మ? పూలతో. ఎట్లుంది బతుకమ్మ పండుగ? బాగుంది. తెలుసా బతుకమ్మ పండుగ గురించి? ఏం తెలుసు? బతుకమ్మ పేరుస్తా మంచిది. పేరుస్తా మంచిది. మేము పులిహోర ఇక్కడనే హన్మకొండ. అన్ని సత్తు పిండిలు పిండిలు అవన్నీ తీసుకొచ్చిన. ఎల్ల పిండి, సత్తు పిండి, బియ్య పిండి, నువ్వుల పిండి, పల్లీల పిండి, అన్ని ఐదు రకాలు వేస్తామండి. రోజు ఐదు రకాల పిండిలు తయారు చేసుకొని ప్రసాదం చేసుకొచ్చిండ్రంట. పిల్లల్ని అందరిని తీసుకొని ఎత్తుకొని ముద్దుగా పిల్లల్ని పట్టుకొని వచ్చిండ్రు. అక్క ఎక్కడికెళ్ళి? ఇక్కడే అలంకార్ వరంగల్. అన్ని ఎంగిలి అంటే ఎంగిలి బతుకమ్మ కదా. చాలా వన్ ఇయర్కి ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది. ఆడ మన ఆడబిడ్డలకి చాలా సంతోషం. వచ్చిండు పిల్లలు, మా తోటికోడలు. వరంగల్ యాదవ నగర్ బాగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ బాగా చేస్తారు ఇక్కడ. మాది అలంకార్ కరించి ఇక్కడ వచ్చి ఆడుకుంటాం మేము ప్రతి ఇయర్.
మా ఆడపడుచులం మా అత్తమ్ములు అందరం వచ్చి ఆడుకుంటాం ఇక్కడ. వేసమ్ముల గుడికి వస్తాం. ప్రసాదల్లా అటుకులు నువ్వు బెల్లము అదేంటి పెసరపప్పు చక్కెర హరివక్క పొట్లాలు స్వీట్ పానిస్తాం. ఫస్ట్ అటుకులు, ఫస్ట్ అటుకులు మంచిగా అటుకుల ప్రసాదం తీసుకొని పిల్లలందరం తీసుకొని వచ్చిండ్రు. బతుకమ్మ ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం సంతోషంగా. పెద్ద బతుకమ్మ చేయడానికి మంచిగా ఉంటది. సోంపొడి, సోంపు, బెల్లం తోటి ఏదో చేసినాం. ప్రసాదము సోంపు తోటి బెల్లం తోటి వేసిన పీజు చేస్తున్నాం ఇక్కడే వరంగల్లోనే. కాకతీయలో నేను ఎకనామిక్స్ చేస్తున్నా. తెలీదు, తెలుసుకుంటున్నా. ఇక్కడ ప్రతి ఏడాది మంచి జరుగుతుందంట, సో అందుకోసం మీ ఖమ్మంలో ఉంటాం. అక్కడ ఉంటా బట్ ఇక్కడ మంచి జరుగుతుందనేసి ఇక్కడ ఉండాలని ఇక్కడే ఉన్నాను నేను. కానీ ఇక్కడ పండుగ మంచిగా అయితే తెలుసుకుందాం ఎట్లుంటది ఏం కదా అని ఇక్కడికి వచ్చి మంచిగా చూసి బతుకమ్మ ఖమ్మమే. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏడాది ఇక్కడికే వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటా, హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటుందట. బాగున్నావా చెల్లే? బాగున్నాక్క. 10 మంది వచ్చినాం. మా మామయ్య వాళ్ళ భార్యలు, అత్తమ్మలు, మా అమ్మ, మా బిడ్డ, మా కోడలు. ఫస్ట్ బతుకమ్మ గుళ్ళని విడిచిపెట్టి పోతారు. లాస్ట్ బతుకమ్మ పద్మాక్షి దగ్గర నీళ్ళలో వదులుతాం చెరువులో. ఇంతకుముందు ఒక అక్క చెప్పింది పద్మాక్షి దగ్గర ప్రత్యక్షం హైదరాబాద్ కంటే ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ కన్నా ఇక్కడనే ఎక్కువ మంచిగా జరుగుతుంది అంటే. నీ పేరేం చెల్లె? అపర్ణ మేడం. అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తున్నారు. హన్మకొండ. చాలా బాగా అనిపిస్తుంది. అవును, బాగా రేటుగా ఉన్నాయి. అయినా ఎంత రేటు ఉన్నా కంపల్సరీ తీసుకుంటాం, ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి కంపల్సరీ మాకు నచ్చిన విధంగా తీసుకొచ్చుకొని చేసుకుంటాం అన్నట్టు. మేము ఒక మెంబర్స్ 10 మెంబర్స్ దాకా వచ్చినాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ